అంటే డెంటల్ ఎలైనర్స్ అనేవి పిల్లలకు కూడా పెట్టడం సాధ్యమేనా? ఎస్, ఎలైనర్ అంటే ఏంటి, ఇప్పుడు మనం ఎత్తుపళ్ళు, వంకరపళ్ళు, సందుపళ్ళకి క్లిప్పులు పెట్టుకుంటాం కదా, క్లిప్పులు వద్దు అనడానికి అడ్వాన్స్మెంటే ఎలైనర్ అనేది. డెఫినెట్గా ట్రీట్మెంట్ పార్ట్లో కూడా అండి, క్లిప్పుల కన్నా ఎలైనర్స్ ద బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇస్తాయి. క్లిప్పులు అనేవి ఎప్పుడు కూడా ఒక డైరెక్షన్లో పళ్ళను మూవ్ చేస్తాయి, ముందుకి వెనక్కి కానీ, లోపలికి బయటికి కానీ, దగ్గరకు కానీ, అంటే పుల్ మోషన్లో చేస్తాయి. ఎలైనర్స్ అనేవి ఎప్పుడు పుష్ మోషన్లో చేస్తాయి, అంటే అలా చేయడం వల్ల, చేయడానికి ఎలైనర్ ఏం చేస్తుంది, ఒకే డైరెక్షన్ కాకుండా టూత్ని మొత్తం అన్ని పక్కల నుంచి ఇలా పట్టుకొని జరుపుతుంది. కాబట్టి టూత్ జాగ్రత్తగా ముందుకి వెనక్కి పైకి లోపలికి జరగడమే కాదు, అదేంటంటే ఏ డైరెక్షన్లో కావాలంటే ఆ డైరెక్షన్లో పన్నుని కదపగలదు ఎటువంటి ఇబ్బంది లేకుండా. ఎలైనర్ అనేది తీసి పెట్టుకునే సన్న ట్రేలోనే ఇంతటి బయోమెకానిక్స్ని కలిపి చేస్తాం, ద బెస్ట్ ట్రీట్మెంట్ అని చెప్పొచ్చు. ఎలైనర్కి ప్రతి నెల మీరు చెకప్కి రానక్కర్లేదు. ఇప్పుడు అది పెద్ద ఇష్యూ అయిపోయింది, క్లిప్పులు ట్రీట్మెంట్ చేసుకుంటే ప్రతి నెల చెకప్కి రావాలి మీరు. కాకపోతే ఏంటంటే పిల్లలు ఎక్కడో చదువుకుంటున్నారు, లేకపోతే విదేశాల్లో కొంతమంది ఉంటారు, కొంతమంది ఉద్యోగాలు చేస్తుంటారు, వాళ్ళు ప్రతి నెల చెకప్కి రాలేరు, ఎలైనర్కి అక్కర్లేదు కూడా 4 నెలలకి 5 నెలలకి. కొన్ని కేసులు అయితే సంవత్సరానికి ఇప్పుడు వచ్చి మీరు ట్రేస్ తీసుకుని వెళ్ళిపోతే మళ్ళీ నెక్స్ట్ ఇయరే మమ్మల్ని విజిట్ చేస్తారు. అంత బ్యూటిఫుల్ టెక్నాలజీ ఎలైనర్ అనేది. సో ఎవరు కూడా ఈ రోజు క్లిప్పులు పెట్టుకోవాలి అని భయపడాల్సిన అవసరం 1% కూడా లేదు. ఎలైనర్కి ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే దీనికి ఏజ్ లిమిట్ లేదు. చిన్నపిల్లలకి చేసుకోవచ్చు, 12 ఏళ్ళు 13 ఏళ్ళ వాళ్ళకి చేసుకోవచ్చు, 20 ఏళ్ళ వాళ్ళు, 30 ఏళ్ళ వాళ్ళు, 40 ఏళ్ళ వాళ్ళు, ఎవరైనా కూడా వచ్చి మీరు మెజర్మెంట్ ఇచ్చేస్తే, మళ్ళీ మీకు ఎలైనర్స్ వచ్చిన తర్వాత ఒకసారి వచ్చి మీ ఎలైనర్స్ మీరు తీసుకుని వెళ్ళిపోతే చాలు, మీ ట్రీట్మెంట్ అయిపోతుంది. ఎలా పక్క మనిషి కూడా తెలియకుండానే మీ ఎత్తుపళ్ళు, వంకరపళ్ళు, సందుపళ్ళు అనేవి కరెక్ట్ అయిపోతాయి. 100% రిజల్ట్ ఓరియంటెడ్, ఇది పాజిటివ్ రిజల్ట్స్ ఉంటే నెగిటివ్ రిజల్ట్స్ అనేవి ఉండవు ఇందులో.